ప్రియా టేస్టీ వంటలు, ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. బెండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఆనియన్ 1 మీడియం సైజ్ తీసుకున్నాను. గార్లిక్ 1 ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. సాల్ట్ రుచికి సరిపడా. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్. మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్. పసుపు పొడి 1/2 టేబుల్ స్పూన్. కరివేపాకు, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. బాండలు తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిరపడలాడిన తర్వాత మినప్పప్పు వేసుకొని వేగించుకోవాలి. మినప్పప్పు వేగిన తర్వాత అందులో గార్లిక్ వేయాలి. గార్లిక్ వేగిన తర్వాత అందులో ఆనియన్ వేయాలి. తర్వాత అందులో కరివేపాకు కూడా వేయాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కల్ని అందులో వేయాలి. పసుపు పొడి, సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత లేకుండా బెండకాయ ఫ్రై వేగించుకోవాలి. బెండకాయ ఫ్రైని మూత లేకుండా వేగించుకుంటే క్రిస్పీగా జిగురు లేకుండా వస్తుంది. ఇంకొక పద్ధతుల్లో బెండకాయని ఇలా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద 15-20 మినిట్స్ ఆరబెట్టి ఫ్రై చేసుకున్నా కూడా జిగురు లేకుండా క్రిస్పీగా వస్తుంది. బెండకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను బెండకాయ ఫ్రైని పుట్నాల పప్పు పొడి వేసి చేస్తున్నాను. ఇప్పుడు పుట్నాల పప్పు పొడిని వేయాలి. బెండకాయ ఫ్రైని చాలా రకాలుగా చేసుకోవచ్చు. కొంతమంది కొబ్బరి పొడి వేసి చేస్తారు, కొంతమంది పప్పుల పొడి వేసి చేస్తారు. తెల్లగడ్డ, జీలకర్ర, పుట్నాల పప్పును మిక్సీలో వేసి పొడి చేశాను. ఇది బెండకాయ ఫ్రైకే కాదు, అన్ని రకాల ఫ్రైలకి చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పప్పు పొడిని దించిపోయే ముందే వేసుకోవాలి, లేదంటే అరగంటుతుంది. ఇది నాన్ స్టిక్ బాండ్లు కాబట్టి ముందుగా వేసుకున్నా పర్లేదు. క్రిస్పీగా రావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు వేగించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.